యాక్టింగ్ నచ్చింది. దైవం మనిషి రూపేన దైవం ఎక్కడ ఎక్కడ కూడా కనబడరు. మనిషి రూపంలోనే సాక్షాత్ భగవంతుడు వస్తాడు. అలాగే ఈ మనిషి రూపంలో వచ్చినటువంటి ఈ సినిమాలోని చిరంజీవి గారు చాలా అద్భుతంగా నటించారు. రామ్ చరణ్ గారు చిరంజీవి గారు వాళ్ళ యొక్క సంభాషణ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే అలా సినిమా నడుస్తున్న కొద్దీ మనకి ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని. అంటే ఓవరాల్ గా అయితే ఒకసారి చూడొచ్చు బ్రో. సినిమా అంటే స్టోరీలో దమ్ము లేదు మెయిన్. తర్వాత కొరటాల శివార్ని పాత సినిమాలకు యాక్సెప్ట్ చేసుకుంటే ఇందులో అయితే ఏం దమ్ము ఏం లేదు. ఓవరాల్ అయితే ఇందులో ఒకటి గొప్పగా చెప్పుకోవాలంటే ఆర్ట్ డైరెక్టర్ బెటర్. ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్ సూపర్ బ్రో. అంటే సీనరీస్ కానీ సీనరీస్ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా బాగుంటుంది. అండ్ సినిమా వచ్చి చాలా పాయింట్స్ని టచ్ చేశారు, లైక్ మైండ్స్ని, ఆయుర్వేదాన్ని, టెంపుల్ నేచర్, మన రెగ్యులర్ హిందూయిజం టెంపుల్స్ని, ఇట్లా అన్ని పాయింట్స్ టచ్ చేసి సినిమాని బాగా డిజైన్ చేశారు. చిరంజీవి గారిదే బాగుంది, సాంగ్స్ పర్లేదండి. హైలైట్స్ చిరంజీవి గారి యొక్క యాక్షన్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు. రామ్ లక్ష్మణ్ అద్భుతమైన ఫైట్స్ అందించారండి. చాలా చక్క సామాజిక చైతన్యంతో ఈ నదీ పరివారాలను పరీక్షించుకోవాలి, అడవులను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో పాదఘట్టం అనే ప్లేస్ని ఇది చేసుకుని ధర్మస్థలం చేసి శివ కొరటాలు ఒక సామాజిక చైతన్యం గల సినిమా తీసుకొచ్చాడు. దాంట్లో నక్సల్స్ పాత్రలో ఆచార్య అనేక మంది హీరోలకు, అనేక మంది ట్రిబులర్ కావచ్చు, వీళ్ళందరికీ రాజమౌళి గారు చెప్పినట్టు ఇండస్ట్రీలో ఎవరేమనుకున్నా ఆయనే నెంబర్ వన్. ఈ సినిమాలు అన్నిటికోసం ఆయన సినిమా వెనకేసుకొని ఇప్పుడు రిలీజ్ అయింది ఆచార్య. చాలా కావాలని కొంతమంది ఏదో డిఫేమ్ చేయాలని ప్రయత్నం చేస్తారో తప్పితే మంచి మధురానుభూతి సినిమా చూసామన్న ఫీల్ కలుగుతుందండి. చాలా చక్కగా సిద్ధ యాక్షన్ కావచ్చు, సోను సూద్ యాక్షన్ కావచ్చు, సినిమాలో రామ్ చరణ్ చనిపోయాడనే ఒక సీన్ తప్పితే అంటే క్యారెక్టర్ అంతవరకే ఉంది. కాంబినేషన్ ఇద్దరు అద్భుతం అండి. తండ్రి కొడుకులు ఫేమ్లో చూస్తూ ఉంటే చాలా చక్కగా నవ్వుకోవచ్చండి. అద్భుతమైన సినిమా తీశారని ఫీల్ కలుగుతుంది. కుటుంబం మొత్తం హ్యాపీగా చూడాల్సిన సినిమా. ఆచార్య మెగాస్టార్ ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు ఆయనే నెంబర్ వన్. ఆయన ఇతరులు నేటి తరం హీరోలందరికీ మార్గదర్శకం. కాకపోతే స్టోరీ నేరేషన్లో కాస్త కనిపిస్తుంది, తేడా కనిపిస్తుంది. అదొకటి బాగుండుంటే ఇంకా సినిమా వేరే లెవెల్ ఉండేది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయండి. సాంగ్స్ బాగుంది. ఆ హీరోయిన్ ఫస్ట్ హాఫ్ మటుకే ఉంటుంది, సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఉండదు. ఆమెకి ఏం జరిగింది, న్యాయం జరిగింది ఏమి ఉండదు. రామ్ చరణ్ కూడా సెకండ్ హాఫ్లో వస్తాడు, ఫస్ట్ హాఫ్లో ఉండడు. కానీ కొంచెం ఏదో నేరేషన్ లేదో పొరపాటు జరిగింది అనిపిస్తుంది. ఓవరాల్గా స్టోరీ పర్వాలేదు. ఎక్కడ ఎలా చేశారు, ఎలా చేయాల్సింది అని డైరెక్టర్ కొట్టాల శివ గారు అందరికీ సమన్యాయం చేశారనిపించింది. బాగానే చూపించారండి అన్ని. డ్యాన్స్ విషయంలో కానీ, భక్తి విషయంలో కూడా, అమ్మవారి గురించి భక్తి కూడా, భక్తి పవర్ కానీ, ఆయుర్వేదిక్ని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే మర్చిపోతున్న సమాజంలో మనం చాలా వరకు కొన్ని విషయాలు మర్చిపోతున్నాం. అడవుల దగ్గర నుంచి మన ట్రైబల్ కూడా, ట్రైబల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరినీ సమానంగా తీసుకురావడం, ప్లస్ చూపించారు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, ఆయుర్వేదానికి ఉన్న ఇంపార్టెన్స్ కానీ, ప్రకృతికి ఉన్న ఇంపార్టెన్స్ కానీ చూపించారు. అలానే తండ్రి కొడుకుల డ్యాన్స్ కూడా చిరంజీవి గారు, రామ్ చరణ్ డ్యాన్స్ ఎంత కోఆర్డినేషన్ కానీ కరెక్ట్గా చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు ఏజ్ అయితే తెలియట్లేదు దీంట్లో, డ్యాన్స్ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఏజ్ అనేది ఒక నెంబరే కానీ మన బాడీ కంట్రోల్, ఫిజికల్ ఫిట్నెస్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుందండి. మూవీ మాత్రము రామ్ చరణ్ గారి అమ్మగారికి ఎంతైతే హ్యాపీనెస్ ఇస్తుందో మనకు కూడా ఫ్యాన్స్కి అయినా సరే, ఇతర ఆడియన్స్కి అయినా సరే అంతే హ్యాపీగా ఉంటాము మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరటాల శివ గారిది మూవీస్ ఏంటంటే స్లో పాయిజన్ లాగా. ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ మనము ఏమంటే జనతా గ్యారేజ్ కూడా మనకి ఫ్లాప్ అనే చెప్పేసి అన్నారు. అది ఎంత హిట్ అయిందో హిందీలో కూడా అంత హిట్ అయింది. నేచర్ కోసం తీసిండు. ఇల్లు కూడా మైనింగ్ అనే చిన్న చిన్న స్టోరీ ఉన్నది, అది వేరే సినిమాలకి కనెక్ట్ అయినా కూడా మనకి ఇక్కడ ధర్మస్థలి ఎట్లా కాపాడిండు, చిరంజీవి గారు ఎట్లా కాపాడి, రామ్ చరణ్ ఎట్లా కాపాడింది అనేది చూపెట్టిండు. ఫస్ట్ హాఫ్ మాత్రము స్లో ఉందని చాలామంది అంటున్నారు. స్లో లేదు, అది అది స్టోరీ రిలేటెడ్ ఉంటుంది. మన రామ్ చరణ్ గారు ఎప్పుడొస్తారు వెయిట్ చేయడం వల్ల స్టోరీ అనేది స్లో అనిపించిందేమో. సెకండ్ హాఫ్లో వస్తారు రామ్ చరణ్ గారు, అప్పుడు స్టోరీ అనేది అర్థమవుతుంది. మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన మణిశర్మ గారు మ్యూజిక్ వచ్చేసి ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఈ ఫిలింకి ఇంకా ఎక్కువ మంచిగా ఇచ్చేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. భలే భలే బంజారా సాంగ్ ఉంటుందన్నా, మీరు చిరంజీవి గారిని చూడాలంటే రామ్ చరణ్ గారిని చూడాలా అర్థం కాదు. మీకు మాత్రం కన్నుల పండుగ. మామూలుగా ఇతర ఆడియన్స్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయినా మస్తు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్, ఫ్లాప్ అయితే కాదు. నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. కొరటాల శివ గారిది ఇట్లనే ఉంటుంది ఫస్ట్ డే, సెకండ్ డే నుంచి అది పుంజుకుంటుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. సినిమా చూడొచ్చు భయ్య, ఒక ధర్మాన్ని నిలబెట్టే విధానంగా ధర్మం నాలుకాళ్ళ మీద ఉంటుంది అంటారు. ఆ నాలుకాళ్ళ మీద నిలబడాలి, నిలబడింది అనేది మనం పుణ్యం చేస్తే వస్తుంది. అట్లానే ఈ టీం కూడా ఒక కష్టం చేశారు, ఆ కష్టం ఫలితమే ఈ ఆచార్య. ధర్మస్థలి అనే ఒక విలేజ్ టౌన్ని సృష్టించి దాని నేపథ్యంలో ఆసక్తికరమైన అసంకార కార్యపరాల నిమిత్తము ఒకరు లబ్ధి పొందాలన్న
అడవి నేపథ్యంలో జరుగుతున్న అక్రమాలకి కాంగ్రెస్ కోణంలో చిరంజీవి గారు గాని రామచరణ్ గారు గాని కొరటాల శివ గారు అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు మూవీ ప్రకారంగా కాకుండా రియల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా ధర్మాన్ని ఒకరు మంచి చేస్తే ఇంకొకరు మంచి చేస్తారనే మెసేజ్ ని మిచ్చితో పోలిస్తే కొరటాల శివ గారికి శ్రీమంతుడితో పోలిస్తే మహేష్ బాబుకి భరత్ అనే నేను ఆ సినిమాల మీద కన్నా ఈ కథకే ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారు।